కేవలం కేవలం సెంట్ల భూమి లక్షలు మాత్రమే సుమన్ టీవీ తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది దాదాపు రెండు నెలలుగా జరిగిన యుద్ధం ఒక కొలిక వచ్చేసింది సాయంత్రం ఐదు గంటలతో పోలింగ్ దాదాపు ముగిసిపోయింది కొన్ని చోట్ల ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ ఉన్నాయో వాళ్ళంతా ఇప్పుడు ఓటింగ్ కొనసాగుతుంది ఈ లోపే జాతీయ మీడియా సంస్థలు కొన్ని సర్వే సంస్థలతో కలిపి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేశాయి ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజంగా దేశం మొత్తాన్ని ఆసక్తికరంగా మార్చేస్తున్నాయి ఈ సర్వే రిజల్ట్స్ దేశం మొత్తంలో ఆసక్తి ఆసక్తిని రేపుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారు రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా లేకపోతే రెండు దఫాలుగా ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా మొత్తం నూట పంతొమ్మిది సీట్లున్న ఉన్న తెలంగాణలో అరవై సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఎవరి సొంతమవుతుంది ఈ అరవై సీట్లను మించి ఎవరు సీట్లు సాధిస్తారు ఎవరు సీఎం సింహాసనం పైన అధిష్టి కూర్చోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది మారుతుంది ఇండియా టీవీ ఇప్పుడు నా చేతిలో ఉంది ఇండియా టీవీకి సంబంధించిన సర్వే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సంస్థ కలిసి చేసిన సర్వే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది అధికారిక బీఆర్ఎస్ పార్టీకి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సంస్థ కేవలం ముప్పై ఒకటి నుంచి నలభై ఏడు సీట్లు మాత్రమే వస్తాయని చెబుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సంస్థ చేసిన సర్వేలో అధికార బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఒకటి నుంచి నలభై ఏడు సీట్లు మాత్రమే వస్తాయని చెబుతుంది కాంగ్రెస్ పార్టీకి మాత్రం అరవై మూడు నుంచి డెబ్బై తొమ్మిది సీట్లు వస్తాయని చెబుతుంది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు నుంచి డెబ్బై తొమ్మిది సీట్లు వస్తాయని చెప్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రెండు నుంచి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని ఎంఐఎంకి ఐదు నుంచి ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది ఇతరులకు సున్నా సీట్లు ఇచ్చింది ఇండియా టీవీ మొదటి నుంచి సర్వేలు చేస్తుంది ఇది జాతీయ స్థాయిలో జాతీయ మీడియా ఒక రెప్యుటేషన్ ఉన్న జాతీయ మీడియా సంస్థ ఇండియా టీవీ చేసిన సర్వే ఇప్పుడు అందరినీ ఆసక్తికరమైన మలుపు అందరి ఆలోచనల్ని మా ఆసక్తి ఆసక్తికరం వైపు తిప్పుతోంది అందరి ఆలోచనల్లో కొత్త ఆసక్తికర అంశాలను తరమీతి తీసుకొస్తుంది తెలంగాణలో ఇండియా టీవీ సర్వే ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇండియా టీవీ సర్వే డిసెంబర్ మూడవ తేదీన ఎంతవరకు నిజమవుతుంది ఇండియా టీవీ సర్వే ప్రకారం నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ తన అధికారాన్ని కాపాడుకుంటుందా అనేది డిసెంబర్ మూడవ తేదీన తేలబోతుంది ఇది ఇండియా టీవీ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు